తెలుగు ప్రేక్షకులకు నటి జయలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే జయలక్ష్మి మాత్రం తాను సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ తన కూతురిని మాత్రం ఈ రంగంలోకి తీసుకురావాలి అనుకోవడం లేదు అని చెప్తున్నారు తన కూతురు యామిని శ్వేత చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది అదే చాలు హీరోయిన్గా చేయాల్సిన అవసరం లేదు అని తెలిపారు జయలక్ష్మి కూతురు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు నితిన్ సదా జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమాలో సదా చెల్లెలుగా యామినీ శ్వేత నటించింది మొదటి చిత్రంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా యామినీ శ్వేత మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే జయం సినిమా తర్వాత యామినీ శ్వేత మరొక చిత్రంలో నటించలేదు అమెరికాలో ఉన్న యామినీ శ్వేత పెళ్లి చేసుకుని కొన్ని కోట్ల రూపాయలకు యజమానిగా మారారు ఇటీవలే యామినీ శ్వేత తన స్వస్థలమైన విజయవాడస్తులో స్థిరపడినట్లు సమాచారం అయితే ఆమె అమెరికా నుండి తిరిగి రావడంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె నటిస్తారేమో అనే వార్తలు వస్తున్నాయి అయితే నటి జయలక్ష్మి సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చిందని ఆ బాధలు తన కూతుర్లకు వద్దని చెప్తున్నారు నా కూతురిని బాలనటిగా చూడాలి అనుకునేదే నా ఆశ అది తీరిందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఓకే చెప్పలేదు ప్రస్తుతం నా కూతుర్లు వివాహం చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు నా మాట నా కూతుర్లు ఏ రోజు కాదనలేదు ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అని చెప్పుకొచ్చారు జయలక్ష్మి అయితే ఇటీవలే యామినీ శ్వేతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి